మహిళలు చాలామంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ అమ్మ మీ సబ్జెక్టే మాట్లాడతా. ఇప్పుడు ఈ సభ ఎందుకోసం పెట్టిన మీ ఎండల ఎల్లుండి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇందూరు జిల్లాకు వస్తున్నాడు కాబట్టి మనమందరం ఇవాళ ఇందూరు సమస్యలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏమేమి వాగ్దానాలు చేసిండు ఆయనకి ఎల్లుండి వచ్చేటప్పుడు ఆయన జవాబులు చెప్పాలి కాబట్టి అన్ని ఆయనకి మతిమరుపు ఎక్కువ కాబట్టి యాజేనికి సభ పెట్టుకున్నాం. వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య గారు, పెద్దలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వర్గీయ మహిపాల్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదన్నా స్కామ్లా ఎవరి పేరంటే రాజీనామా చేసి మాట్లాడాలా అని ఒక హుందా అయిన సమయంలో రాజకీయాలు నడిచే సమయంలో ఎట్లుంటుండనో యాడ్ చేసిన అన్నపూర్ణమ్మ గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, దినేష్ కులాచారి గారికి, బోధన్ నియోజకవర్గ నాయకులు ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, బాల్కొండలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్న మల్లికార్జున రెడ్డి గారికి, అందరు కవరేయండి, కంచెట్టి గంగాధర్ గారికి, పెద్దలు పురుషోత్తం సోమాని గారికి, నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా చాలా ఓపిక్గా గత 2.5 గంటల నుంచి ఇక్కడ కూర్చున్న భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా ప్రజలు మా కార్యకర్తలు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఎల్లుండి కేసీఆర్ వస్తున్నాడు, కేసీఆర్ని అరుచుకుంటందుకే ఈ సభ పెట్టినాం. మీడియా మిత్రులందరూ మా ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఆయనను అరుచుకొని ప్రశాంత్ రెడ్డిని అరుచుకొని వాళ్ళు చేసిన వాగ్దానాలు కేసీఆర్ ఏమేమి మాటలు చెప్పిండో దానికి ప్రశాంత్ రెడ్డి గంగిరెద్దు లెక్క తలకాయ ఊపిండో అవన్నీ కూడా యాడ్ చేసి ఎల్లుండి దానికి జవాబు చెప్పమని కోరడానికి ఈ సభ పెట్టుకున్నామండి. మీడియా మిత్రులకు కూడా నేను ఈ సభని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకరోజు బాగా వర్షాలు పడుతుంటే 4 రోజుల కింద ముఖ్యమంత్రి ఏమన్నాడు, అంతర్జాతీయ కుట్ర తెలంగాణ మీద అవుతున్నది, క్లౌడ్ బర్స్ట్ చైనా ఓడు పాకిస్తాన్ ఓడు తెలంగాణ మీద ప్లాన్ చేసిండు అని చెప్పంగానే నాకు మిగిలిన జుట్టు ఊడిపోయింది, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆనాడు అన్న నిజంగా కూడా మనసుని వచ్చింది నాకు, మా ముఖ్యమంత్రి పాగలైపోయాడు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇక ఆ రోజు నుంచి నేను ముఖ్యమంత్రిని తిట్టా అని పాపం అనిపి నాకు పాపం అనిపించి ఈ పని నుంచి నేను ఏమన్నా, ఆల్రెడీ మనక్షోభలు ఉన్నాడు బిడ్డే కొత్త పేరు మా ఇందూరు ప్రజలు సారా రాణి అని పెట్టిండ్రు. కొడుకు పేరేమో మత్తుబాబు అని పెట్టిండ్రు. ఇక్కడ ఇందూరు జిల్లాకి సంబంధించిన మంత్రి పేరు గంజాయి గజదొంగ అని పెట్టిండ్రు. ఇవన్నీ ముసలోనికి మనసు బాధ కలుగుతున్నదని ఆ రోజు నుంచి నేనేం అనా అన్నా. నేను ఏం అంటలేను కూడా. ఇప్పుడు నిన్న తెలుగు ఇంటి మన సోదరి కేంద్ర ఆర్థిక మంత్రి, అట్టిట్ల ఆర్థిక మంత్రి కూడా కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి,
నిర్మలా సీతారామన్ గారు జహీరాబాద్కి వస్తే ఆమె మీ అయ్యనేం అన్నది లేదు, ఈ ప్రశాంత్ రెడ్డి బాపునేం అన్నది లేదు. ఒక కలెక్టర్ని పట్టుకొని ఏమయ్యా మనము ప్రజలకి ఇచ్చే బియ్యం రూపాయి బియ్యం 35 రూపాయలు మార్కెట్ ధర రూపాయి కళ్ళకు వస్తున్నది, ఓళ్ళకి ఓళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అంటే ఆ కలెక్టర్ మన దగ్గర మున్సిపల్ చైర్మన్గా చేసిపోయాడు, మున్సిపల్ కమిషనర్గా చేసిపోయాడు, ఆయనకు అన్నీ తెలుసు. వీళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇలా ప్రభుత్వం భయపెట్టిస్తారు కాబట్టి ఆయన నోరు ఇప్పాలి. ఆమె కూడా సరే ఒక అర్ధగంట అయినాక అన్ని కనుక్కొని రాపో అని చెప్పి దానికి గిల కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆ 35 రూపాయల దాదాపు 30 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తున్నది. మన మహిళలందరికీ ఇళ్ళల్లో ఎందరుంటే అందరికీ 5-5 కిలోల బియ్యం మనము ఇస్తున్నాం. ఒక కోవిడ్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయిన జమానాల కోవిడ్ తోటి ఉద్యోగాలు పోయినాయి, ఉపాధులు పోయినాయి. యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలల్లో చాలామంది రోడ్డు పాలైండ్రు, తిండి లేక మందులు లేక చచ్చిపోయిండ్రు. అటువంటి సమయంలో భారతదేశము ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన మహిళ నిర్మలా సీతారామన్ గారు. ఆమెని పట్టుకొని ఈ ప్రశాంత్ రెడ్డి ఏమంటుందంటే ఆమెని పట్టుకొని సిగ్గులేదు అన్నాడు. ఇక ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి దౌర్భాగ్యుల్ని ఇందూరు గడ్డ కన్నందుకు ఇలా ఇందూరు గడ్డ తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి దౌర్భాగ్యుడిని 2 సార్లు ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు తెలంగాణ ఖ్యాతిని, తెలుగు ఇంటి మహిళ ఆడపడుచుని ఈయన అగౌరవపరిచినందుకు మనమందరం సిగ్గుతోటి తల వంచుకోవాల్సి వస్తున్నది. ఏం తప్పు చెప్పిండు, ఏం తప్పు చెప్పిందండి? 30 రూపాయలు కేంద్రం ఇస్తలేదా? ప్రశాంత్ రెడ్డి సిగ్గుందా నీకు? నీకు మానం ఉన్నదా? నువ్వు మనిషి పుట్టుక కొట్టినావా? నేను ఇంతకుముందే ఒక వీడియో తీసిన, మీరు చూసి ఉంటారు వీడియో. కేసీఆర్ అన్ని వీడియోలు ఏమేమి ప్రామిసులు చేసిండు మనందరికి వీడియో చూసి ఉంటారు, సోషల్ మీడియాలో పెట్టిన అది అన్నీ చూపించినాక ప్రశాంత్ రెడ్డిని అన్న ఇట్ట తయారైనవేంద్రపై నువ్వు మనిషివా కేసీఆర్వా అని అడిగా. ఈయన ప్రశాంత్ రెడ్డి లాస్ట్లో మనలో ఒక ముచ్చట చెప్తా ప్రశాంత్ రెడ్డి. ఇక అమ్మ మహిళలందరూ ఉన్నారు, నా సోదరి మనులందరూ ఉన్నారు, మీరందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, 3 లక్షల రూపాయలు ఖర్చుతోటి కట్టిస్తా అన్నాడు. దాన్ని మొదలుపెట్టలేదు. 2014 ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటా సిమెంటు ధరలు పెరిగినాయి, 3.5 లక్షలు పెడతాము కట్టిస్తాము అన్నాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతున్నాను, ఓళ్ళకైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇల్లు వచ్చిందా? పోనీ సింగిల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 కోట్ల సోదరి మనులందరూ వినాలి, 3.20 కోట్ల ఇండ్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణ బయట వేరే రాష్ట్రాలలో కట్టించింది ఆల్రెడీ. 3.20 కోట్ల ఇండ్లు. కోవిడ్లా మా అక్క చెల్లెళ్ళందరూ, వాళ్ళ తల్లిదండ్రులందరూ, వాళ్ళ సోదరులందరూ కోవిడ్లా హాస్పిటల్ పాలైతే 1 లక్ష రూపాయలు అప్పులు చేసుకున్నారు, ట్రీట్మెంట్లు ఇప్పించుకున్నారు. సోదరులు, పెద్దలు, ఇళ్ళ పెద్ద మనుషులు చనిపోయింది. 1 రూపాయి సహాయం ప్రభుత్వంకి వెళ్ళి అందలే. ఏదే అంటే వేరే రాష్ట్రాలల్లో ఆయుష్మాన్ భారత్ పథకం నడుస్తున్నది, 20 కోట్లకి పైగా భారతీయులు కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటే 20 మంది మనం తెలంగాణలో వాడుకోని పరిస్థితి. అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పెట్టలేదు కానీ హుజూరాబాద్ ఎన్నిక ఓడిపోయినాక కేసీఆర్ దౌడ పనులు రాలినాక అప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం పెడతా అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.